నమస్కారం. బతుకు ఎడ్ల బండి కార్యక్రమానికి స్వాగతం. మరి మీరు ఎన్నో గొడవలు చూస్తుంటారు. భూతగాదాల కోసం, ఆస్తి తగాదాల కోసం సొంత అన్నదమ్ములే కొట్లాడి తలకాయలు పడగొట్టిన సంఘటనలు మీరు ఎన్నో చూస్తుంటారు. కానీ ఈరోజు మన కార్యక్రమంలో వచ్చిన వారి పరిస్థితి ఏంటంటే, కేవలం 5 రూపాయలు కూడా విలువ చేయలేని అల్లం రబ్బ కోసం ఇద్దరు ప్రాణ స్నేహితులైన ఇద్దరు వ్యక్తులు గొడవ పడి వారు విడిపోవడం జరిగింది. ప్రాణ స్నేహితులు అంటే మామూలు ప్రాణ స్నేహితులు కాదండి వారు. ఒకరు పొద్దున్నే తల్లే అలుకొకరు అయితే అందులో వేసే ముగ్గు ఇంకొకరు, ఒకరు బ్రష్ అయితే ఇంకొకరు పేస్టు. ఇంతలా కలిసి ఉండే ఇద్దరు ప్రాణ స్నేహితులు మరి ఎలా విడిపోయారన్నది ఈరోజు మన చర్చనీయాంశం. సో వాళ్ళని పిలుద్దాం. సో లెట్స్ వెల్కమ్ దే. నాది మా ఊరి పేరు ఎడ్లగూడెం అండి. నా పేరు చెప్పానండి. చెప్పాలండి, కార్యక్రమంకి వచ్చినప్పుడు 4 జనాలు చూస్తారు, వాళ్ళ కోసం మీ పేరు కన్ఫర్మ్ గా చెప్పాలి. అదే సార్, నా పేరు చెప్పానండి. అయ్యో మళ్ళీ ఎలా అంటారండి, అండి కన్ఫర్మ్ గా ఊరు మీ పేరు చెప్పాలండి. చెప్పానంటే ఇక్కడ కుదరదు, కన్ఫర్మ్ గా చెప్పాలి. సార్ నా పేరు చెప్పాను, నా పేరే చెప్పానండి. ఓహో పేరు చెప్పనా? ఓకే ఓకే చెప్పాను సార్. ఓకే ఇప్పుడు ఇతని పరిచయం అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక అతన్ని పిలుద్దాం. సో అతన్ని పిలుద్దాం, లెట్స్ వెల్కమ్. హలో, ఈ డ్యాన్స్ అనుకుంటున్నావా లేకపోతే సమస్యల పరిష్కారం షో అనుకుంటున్నావా? ఈ కార్యక్రమానికి కరెక్ట్ గా అనుగుణంగా రావాలి. మళ్ళా ఎంట్రీ సరే సార్. కన్నీళ్ళకే కన్నీరుచ్చి కష్టాలకే కష్టము వేసి కన్నాయిలా నిన్నే చూడగా. అక్కడ నుంచి వచ్చిన నీ పేరు పరిచయాలు చెప్పు, నీ పేరేంటి? ఏంటండి? ఓహో ఏంటన్నా మీ పేరు? ఆహా ఏంటని కాదండి, మీరు అడిగింది అర్థం కాక వినబడక ఏంటండి అన్న. మీ పేరు చెప్పండి, మీ పేరేంటిది? మా పేరు రేగిబండ అండి. రేగిబండ? మస్తు చిత్రంగా రేగిబండ ఎట్లా పెట్టినాడు మీ ఊరి పేరు? అంటే సార్ మా తాతగారు పాత సినిమాలలో రేలంగి గారు ఫ్యాన్ సార్. అదే మా తాత రేలంగి పేరు మీదకి వెళ్ళి నాకు రేలంగిలోని మధ్యలో లమ్ తీసేసి రేగి అని పెట్టింది. మా నాన్నగారికి అయితే నేను చిన్నప్పుడు మంచిగా ఉన్నా అని చెప్పేసి జామ పండులు ఎక్కువ అని చెప్పి జామ పండు అని పెట్టిండు. ఇక పెద్దగానక ఇక రేగి పండు జామ పండు పెడితే మంచిగా ఉండదు అని నేను ఇక షార్ట్ కట్ల రేగి పండు అని పెట్టేసి మా తాతగారిలో రేగి, మా నాన్నగారు అది గారు రెండు పండ్ల పేరు కలిపేసి రేగి పండు పెట్టింది సార్. మంచిగా ఉన్నదా పేరు? బాగుందండి మీ పేరు, మీ తెలివి బాగుందండి. అయితే మీ తాతని హర్ట్ చేయలేదు, మీ నాన్నని హర్ట్ చేయలేదు. హర్ట్ చేద్దాలి పెద్దలు అసలు బాగుండాలి. ఓకే ఇప్పుడు సమస్యలకు పోదా. ఓకే మీరు ఏం పని చేస్తారో అడగనే చెప్పండి. మీరు డైలీ ఏం పని చేస్తారు? దున్నపోతా. బుద్ధుందా? నేను ఏం అడిగినా నువ్వు ఏం చెప్తాను? అయ్యో సారు నేను రోజు దున్నపోతా సార్, నాగాలు పట్టిరండి ఎట్లా పట్టి దున్నపోతా, మీకు తిట్టినట్టు అర్థమైందా? పల్లెటూరు కదా సార్, రోజు ఇక అట్లే అలవాటు ఆశ భాష. దున్నడానికి పోతారా? దున్నడానికి పోతా సార్. మరి మీరు కొంచెం వేరే విధంగా చెప్పారండి, అందుకే బాగా అర్థం చేసుకోవాలండి. మరి పల్లెటూరు కాదు సార్, పక్కా పల్లెటూరు కావచ్చు. ఓకే బాబు ఇందాక అడగడం మర్చిపోయా. మీరేం పని చేస్తారు? ఏంటండి ఏం మాట్లాడుతున్నా? అలాంటి లాంగ్వేజ్ ఇక్కడ ఈ షోలలో బయట మాట్లాడద్దు, మంచి మాట్లాడు. అది కాదు సార్, మేము 8 మా పల్లెటూరులో మేము 8 ఎకరాలు పచ్చేసుకున్నాం సార్, దాంట్లో గడ్డి పీట పోతా అని చెప్పబోయి పీట పోతా అన్న సార్. మా దగ్గర కలుపు తీస్తా అంటాడు బాబు. మాట్లాడ గట్ల మా భాష అట్లే ఉంటా సార్, కొద్దిగా అర్థం చేసుకోండి సార్ మీరు పెద్ద. సార్ మరి మమ్మల్ని మా పేర్లు అరుచుకున్నావు, నీ పేరు చెప్పవా? నా పేరు రాజు. అబ్బో అదేంటి, నిన్ను చూస్తేనే చురుకు పడిన బూజు లేకుండా నువ్వు రాజేంది? ఓకే మీరు చర్చ కంటిన్యూ చేసే ముందు మీకు కొన్ని ఉంటాయి, వాట్సాప్ మీద ఒట్టేసి అంతా నిజమే చెప్తానని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకే ఓకే చేస్తామండి. అంటే
ఓకే అండి, వాట్సాప్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను, జరిగిన అన్ని కరెక్టే చెప్తా అని అంటున్నానండి, ప్రమాణం చేస్తున్నా. ఓకే, మీరు యూట్యూబ్ మీద ఒకటే చెప్పానండి. సార్ నేను యూట్యూబ్ మీద అయితే అసలే చేయ సార్, నాకు యూట్యూబ్ అంటే బాగా ఇష్టం. ఆయనకేం వాట్సాప్ ఇచ్చి, ఆయనకేం వాట్సాప్ ఇచ్చి మాకేం యూట్యూబ్ ఇస్తారా సార్? నేను అట్లా చేయనా చేయ, నాకు యూట్యూబ్ అంటే బాగా ఇష్టం సార్. అలా అంటే కుదరదండి, మీరు కన్ఫర్మ్ గా ఒకరికి ఒకటి ఉంటుంది, ఒకరికి ఇంకోటి ఉంటుంది, కన్ఫర్మ్ మీరు యూట్యూబ్ మీద ఒకటే సార్. మాకు ఆయనకి ఇచ్చేటప్పుడు నాకు అదే చెప్పాలి, నాకు యూట్యూబ్ అంటే బాగా ఇష్టం సార్, నేను చేయనే చేయ సార్. నేను అట్లా అంటే సార్, మీకోసం రూల్స్ మార్చ. సరే సార్, నాకు మనస్సాక్షికి ఇష్టం లేకున్నా కూడా యూట్యూబ్ మీద ప్రమాణం చేసుడు మీకోసం, మీ రూల్స్ కోసం మేము చేస్తున్నా సార్. యూట్యూబ్ మీద ప్రమాణం వేసి చెప్తున్నా, అన్ని నిజమే చెప్తా సార్. అసలు మీకు లొల్లేట్లేను బాబు. అయితే సార్, మేము ఒక అంగుడు దొరుకుడు ఆడుకుంటున్నాం సార్. అంగుడు దొరుకుడు కాదు, సిర్రగోన. సరే కాదే, సిర్రగోన ఆడుకుంటున్నాం సార్. సిర్రగోన ఆడుకుంటున్నాక ఒకరు అల్లప్రభ పట్టుకొని వచ్చింది. అల్లప్రభ పట్టుకొని వచ్చినాక పది పద్ధతి కొనుక్కున్నాం సార్. కొనుక్కుంటే మూడు బిళ్ళలు ఇచ్చిండు. ఆనికి అన్యాయం జరగదు, నాకు అన్యాయం జరగదు అన్నట్టుగా ఆనికి ఒక్క బిల్ల, నేను ఒక్క బిల్లు ఉంచుకున్నా. ఒక బిల్లు సరే, ఒక బిల్లు ఉంచుకున్నాం. ఇంకొక బిల్లు ఉంటుంది కదా సార్, అది ఇరితే ఇరగలే సార్. తీరితే దాన్ని ఏం చేస్తామంటే కాకేంగిల్లి చేసినాం సార్. దానికి కాకేంగిల్లి చేసినప్పుడు ఎట్లా కొద్దిగా తడి అంటుంది కదా సార్, తడి అంటింది. తడి అంటుంది ఇంకా నాకు తడి అంటింది ఇచ్చిన జీవన తరంగాలలో ఏం మస్తుగా ఇక్కడ మస్తు దెబ్బలు తాకి రక్తం కూడా వెళ్ళింది సార్. ఆడ అట్లా కొట్టాడు సార్, నా ఏమన్నా తప్పునా సార్ అని కాకెంగిల్ చేసి కూడా ఇచ్చిన. ఆలు ఏ దెబ్బకు అది ఇది మందులు కట్టాలన్నాక నల్లాలం కట్టిన సార్. నల్లాలం కడితే రక్తం కొద్దిగా మందు మాగినట్టు చూడండి 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 సార్, ఇంట్లో ఇట్లా కొట్టింది సార్. తెలుసుకుందా పుట్టించుకొని చెప్తా, అన్ని నామిని దొబ్బారు సార్. కాదు నేను కొట్టలేదు, కడుపుకు అన్నం తింటానా గడ్డి తింటానా? ఆయన అంత సాక్ష్యంతో చెప్పేటప్పుడు ఇంకా ఆయన పుట్టిస్తానంటావా? అసలు మనిషివేనా? చెప్పు తీసుకో. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఏం చెప్పమంటారు కాదు సార్, ఇది ఒక్కటే కాదు సార్, నా బాధలు ఇంటే రాత్రి రామాయణం అంత అవుతుంది, ఇంటే మహాభారతం అంత అవుతుంది సార్. ఇంకా ఏమేం చేశాడు ఈ పిల్లగాడు సార్? ఇంకా చెప్పాలంటే మన ఎండాకాలం పూటలలో మా పల్లెటూళ్ళలో ఐస్ క్రీమ్ బండి వస్తుంది కాదు సార్, ఐస్ క్రీమ్ బండి వస్తే ఐస్ క్రీమ్ కొంటాడు సార్. ఐస్ క్రీమ్ కొని ఆడ ఐస్ క్రీమ్ అంతా చీకి ఆ పుల్ల గింత తింటే నాకిచ్చి నాకమంటాడు సార్ దాన్ని. అట్లా చేస్తాడు సార్ ఆడు. అందా రేవాడు సార్, ఆడు నన్ను ఎగనైతలేదు సార్. నేను చెప్పేది ఇంటలా మొత్తం ఆడు నా మీద తప్పులు దొబ్బుతాడు. నేను చెప్పేది నేను చెప్పేనా? అయితే ఒకరోజు దుకాణాలకు పోయినా సార్ ఆశా చాక్లెట్ల కోసం అని, ఆశా చాక్లెట్లు కొన్నాం. కొన్నాక ఆశా చాక్లెట్ నాకు ఇస్తారని నేను చూసిన మొత్తం ఆడే తిన్నాడు. లాస్ట్ కవర్ ఇంత మిగిలిందని నేను ఇంత అనుకుంటే ఆ కవర్ కూడా కొంత అంతా కూడా నాకు ఇవ్వలేదు సార్. న్యాయమేనా? సారు ఒకరోజు ఘోరా సారు, దుకాణంలో బటాయి పొట్లం ఉందని పోయినాం. నాలుగు బటాయి పొట్లాలు కొన్నాడు, మొత్తం నాలుగు నాలుగు ఇక్కడ. లాస్ట్ బటాయి పొట్లం అని ఇద్దరు అంటే అది కూడా నోట్లో వేసుకోండు, కవర్ నోట్లు వేసుకోండి, ఆ కవర్ అని ఇద్దరు అంటే ఆ కవర్ నామిని లామిని అటే మింగింది సార్ కక్కుర్తి వాడి. ఓహో రాముల, నాకు ఎత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల. ఏమయ్యా కవర్ కూడా మింగుదావా? సత్తా అనుకుంటానా? ఎట్లా నేను కవర్ మింగని మీ రత్కోర్ మొక్కల చెప్పు. నువ్వు చేసినావు, నువ్వు చేసినావు, నువ్వు చేసినావు. ఆగండి, మళ్ళా దొబ్బుతా ఎట్లా నన్ను? మళ్ళా మా నాకు మర్యాద ఉండదు, దక్కుతుంది. మీరు మారడు, మారదే మారడు. అయితే మీరు ఇద్దరు కలిసి నన్ను జడ్జి నమ్ముతారా? సరే గానీ ఇప్పుడు మీ పాయింట్లు ఈ చిన్న చిన్న నాటికి కాదా,
ఇద్దరి తప్పని తేలింది ఇందా. కానీ ఇప్పుడు పాయింట్ అది కాదు, మీ ఇద్దట్లో గొడవ చేసి అల్లండబ్బ కాడ ఎక్కువ గొడవ చేసింది ఎవరు వాళ్ళు చెప్పాలి. సార్ ఈడే వేసిండి సార్, అప్పుడప్పుడు ఈడే కలల గోరింకా నీ తోడు ఎవరింకా విగిరాసిన బ్రహ్మ వదిలేసెను నీ జన్మ చేదారిన రాతను మార్చారంటే మనుషులమైన మన తరమా ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా. ఇప్పుడు రేగిబండు తన ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని ఇతనికి అల్లంరాబ్బ కొనియకపోతే మినిమం 8 సంవత్సరాలు కట్టిన అల్లంరాబ్బ కేసు కింద మినిమం ఇతనికి 8 సంవత్సరాలు కట్టిన కారాగారి శిక్ష పడే అవకాశం ఉంది. ఈరోజు రేగిబండుకి శిక్ష పడుతుందా పడదా లేదా ఇతన్ని మార్చాల్సిన బాధ్యత కంటే మన మీద చూస్తున్నటువంటి సమాజం కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న శత్రుత్వాన్ని ఖండించాలి. ఖండించాక వీలైతే వీలైనంత మట్టుకు వీరిద్దరి మధ్య స్నేహాన్ని పెంపొందించడం కోసం సోషల్ మీడియా ద్వారా కూడా మనమందరం కృషి చేయాలి. రేగిబండ్ లాంటి వారు ఇంకా ఇలాంటి మున్ముందు ఇలాంటి తప్పులు చేయడానికి ప్రయత్నిస్తే దయచేసి మనమందరం అది తప్పు అలా చేయొద్దని వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నిద్దాం. సో ఇలాంటి తప్పులు చిన్న చిన్న వాటికి మీరు ఇలా గొడవ పడి మీ స్నేహాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మీరు మంచిగా కలిసి ఉండాలండి ఎప్పుడైనా. అసలు ఫ్రెండ్షిప్ మధ్యలో ఇలాంటి చిన్న చిన్న గొడవలకు పోవద్దు. ఇద్దరు చేతిలో చేయించుకోండి, కమాన్ ఇవ్వండి, ఎప్పుడు చేసుకోవద్దండి, ఇలా కట్ చేసుకోండి, కట్ చేసుకోండి, ఇంకెప్పుడు ఇలా చేయకండి. ఇలాంటి కార్యక్రమంలో ఇంకా మిమ్మల్ని ఎప్పుడు చూడద్దు అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ కలవద్దు మామూలు, కలవం సార్, ప్రామిస్ సార్, కలవం సార్. చూసారు కదండి, కేవలం అల్లం రబ్బ కోసమే వీళ్ళు ఇంత గొడవ జరిగిపోతున్నారు. ఇంకా ఎప్పుడు మీరు కానీ ఎవరైనా కానీ చిన్న చిన్న వాటికి పోవద్దండి. ఫ్రెండ్స్ అంటే బాగా కలిసి ఉండాలి, మంచిగా ఉండాలి, కానీ చిన్న చిన్న వారికి అపార్థాలు తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది వాటి ఓకే. నీ సమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. చూశారు కదా, ఇది ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే కల్పించి చేసినాం. వీలైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కకు బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ కూడా నొక్కండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.